హలో ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ ప్లీజ్. హలో 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 వన్ అవర్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు ఒక ఫోన్ లేదు. నా బిడ్డకి ఏమైందో ఏమోనని నాకు భయంగా ఉందండి. ఇలా చూడు, నువ్వు భయపడినట్టు ఏం జరగదు, కొంచెం ధైర్యంగా ఉండు. చెప్పరా కార్తీక్. విజయ్, అదేంటంటే నిన్న నైట్ సూర్య ఫ్రెండ్స్ తో పాటు పార్టీకి వెళ్ళాడు. సరే, ఇప్పుడు టైం 12 అవుతుంది, వాడు ఇంకా ఇంటికి రాలేదు. వాడి దగ్గర నుంచి ఒక ఫోన్ రావట్లేదు, మేం చేసినా కూడా తీయట్లేదు. ఫ్రెండ్స్ కు చేసినా రెస్పాండ్ అవడం లేదు, అదే కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంట్లో ఏమైనా గొడవపడి వెళ్ళాడా? చచ్చా, అలాంటిది ఏం లేదు. ఎవరితో మాట్లాడకపోయినా వాళ్ళ అమ్మతో అయినా మాట్లాడేవాడు. తను ఫోన్ చేసినా కూడా అటెంప్ట్ చేయట్లేదు. నాకు డౌట్, డబ్బు కోసం వాడిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. నీకు అలాంటి డౌట్ ఏదైనా ఉంటే మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్, కూర్చోండి. నమస్తే సార్. కూర్చోండి మేడం. కమిషనర్ విజయ్ సుందర్ గారి ఫ్రెండ్ ని ఆల్రెడీ చెప్పారు. మా అబ్బాయి ఎక్కడున్నాడో త్వరగా తెలుసుకో. మీరేం కంగారు పడకండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. థాంక్ యూ. సైబర్ క్రైమ్. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. T2 పోలీస్ స్టేషన్ నుంచి డీటెయిల్స్ వచ్చాయా? ఇప్పుడే ఇచ్చారు సార్. ప్రొసీజర్ ఇమ్మీడియట్ గా ఫాలో అవ్వండి. ఓకే సార్. తర్వాత దేవేంద్ర కుమార్ ఉన్నారా సార్? ఇప్పుడే ఆయన ఒక చిన్న ఎంక్వైరీకి వెళ్లారు. రూలింగ్ పార్టీతో పెట్టుకుంటున్నారు. నాకు అధికార పక్షం తెలియదు, ప్రతిపక్షం తెలియదు. అక్యూస్ట్ మాత్రమే తెలుసు. చెప్పండి సార్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్న? కాపాడనా అన్నా? చెప్పండి సార్. ఏంటి దేవేందర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని డబ్బు కోసం ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని అనుమానం. సాయినగర్ P2 పోలీస్ స్టేషన్ లో మ్యాన్ మిస్సింగ్ కేసు పైన కంప్లైంట్ లాంచ్ చేశారు. అబ్బాయి డీటెయిల్స్ అన్ని సైబర్ క్రైమ్ కి ఇచ్చారు. మీరు ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. వన్ మోర్ థింగ్, ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచండి. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ఓకే సార్. సైబర్ క్రైమ్. సాయినగర్ P2 పోలీస్ స్టేషన్ నుంచి మ్యాన్ మిస్సింగ్ కేస్ ఫైల్ డీటెయిల్స్ మన దగ్గరకు వచ్చాయా? 5 మినిట్స్ లో అప్డేట్ అవుతుంది సార్, సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో అని. ఓకే, ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ వస్తే నా పర్సనల్ నంబర్ కే కాంటాక్ట్ చేయండి. ఓకే సార్.
ఏసీపీ దేవేంద్ర కుమార్ మాట్లాడుతున్నాను. సూర్య అనే పేరు మీద మ్యాన్ మిస్సింగ్ కేస్ సిఎస్ఆర్ అయిందా? అవును సార్. సరే, ఆ కేస్ డీటెయిల్స్ అన్ని నాకు ఫ్యాక్స్ చేయండి. ఓకే. అలాగే సార్. శివా సార్, జాన్ సార్, మురళి సార్ ఎక్కడున్నారు? టీ తాగడానికి వెళ్ళారు సార్. వాళ్ళని వెంటనే రమ్మని చెప్పు. నువ్వు వెంటనే బండి రెడీ చేయి. ఓకే సార్. నమస్తే సార్. ఎక్కడున్నావు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇదిగో 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే. ఆఫీస్కి రాలేదు? ఏం లేదే, నేను నా బాయ్ ఫ్రెండ్ ఈరోజు యాదాద్రి వెళ్తున్నాం. ఇదే మేము కలవబోయే లాస్ట్ మీటింగ్. అదేంటి? నీకు తెలిసిందే కదే, నెక్స్ట్ వీక్ మా బావతో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఓకే ఓకే, పెళ్లికి ముందే కార్యక్రమమా? చిచి, అలాంటిదేం లేదే. అలా ఒకసారి మాట్లాడుకుందామని. ఓకే ఓకే.
ఉండు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. కొంచెం వెయిట్ చెయ్యి.